May called Dakshaini. TGCCN, NIN fellow in HIV medicines and STIs, Telangana state best government doctor awardee, civil assistant surgeon in Baby Nagar PHC. It seems we are most fortunate to get, yesterday we honored the best doctor from Andhra Pradesh, that is Ungol. And he was working with RIMS. Today, the best doctor awardee, civil assistant surgeon in Baby Nagar PHC, welcome to you. Madam sir, అందరికీ నమస్కారం. ఈరోజు మూర్తి గారు తన మూర్తిభవించిన వ్యక్తిత్వంతో మనందరినీ సత్కరించాలనుకోవడం చాలా గొప్ప విషయం. అంటే అవార్డ్స్ నాకు అంటే కొత్త కాదు, కొన్ని తీసుకుంటూనే ఉన్నాను. కానీ మన అందరం అంటే ఇక్కడ ఎలా ఉందంటే వేరే ఆర్గనైజేషన్సు, వేరే మినిస్టర్సు, వేరే గవర్నమెంట్ అలా కాకుండా నాకంటే ముందుగా ఒక వైద్య వృత్తిని మనమందరం చాలా గౌరవంగా భావించి అత్యున్నత స్థానాల్ని రీచ్ అయిన అందరు డాక్టర్స్ ముందు వాళ్ళ ద్వారా వాళ్ళ చేత నేను సన్మానించబడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరి కోరి నేను కావాలనే నేను డాక్టర్ని అయ్యాను. ఈవెన్ గైనకాలజిస్ట్ అవ్వడం కూడా నా కల, నేను అది నెరవేర్చుకున్నాను. ఒకే ఒక్కరోజు చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నాకు ఒక పేషెంట్ ఒక చిన్న మెసేజ్ పంపించారు. వెరీ నెక్స్ట్ డే, మేడం ఈరోజు మా పాప ఏడుస్తుంటే నవ్వుతుంటే మీరే గుర్తొస్తున్నారు అని, ఎర్లీ మార్నింగ్. ఆ రోజు నాకు నిజంగా నేను నోబెల్ ప్రొఫెషన్ అయినా ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటుంటాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చావా అని అంటుంటారు, కానీ నేను ఎప్పుడు ఐ నెవర్ సే దట్, ఐ లవ్ మై ప్రొఫెషన్. అండ్ నేను నా చిల్డ్రన్ని కూడా అదే చెప్పాను, ఈవెన్ నా చిల్డ్రన్ని కూడా నేను డాక్టర్స్నే చేస్తాను, గైనకాలజిస్ట్లనే చేస్తాను అని చెప్పాను మా ఫ్రెండ్స్కి. చిన్మయ్య మేడం మీరు నా ఫేవరెట్, కొంచెం ఫీటల్ మెడిసిన్ కూడా నేర్పిస్తే, రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్లో, కొంచెం చాలామందికి ఉపయోగపడుతుంది. మూర్తి గారు మీ అందరి పర్మిషన్స్ తోటి నా వెనక నేను ఎన్ని నైట్ డ్యూటీస్ చేస్తున్నా ఎప్పటికీ విసుక్కోకుండా నాకు కోఆపరేట్ చేస్తున్న మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీ అందరి పర్మిషన్తో నేను తనని స్టేజ్ మీదకి పిలిచి ఈ అవార్డు తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హానరింగ్. ఒక డిగ్నిటరీస్ మధ్యలో హానర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ గుడ్ దట్ వీ రికగ్నైజ్ ఆల్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ ది డాక్టర్స్ హూ హ్యాస్ పాస్డ్ టు దిస్ పాండమిక్ అని కాకుండా వాళ్ళ సర్వీసెస్కి చూసి హానరింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దాక్షాయిని, గైనకాలజిస్ట్ని. ఈరోజు అంటే కోవిడ్ అని కాకుండా నేను చేసిన రూరల్ సర్వీసెస్కి, ట్రైబల్ సర్వీసెస్కి గుర్తింపుగా డాక్టర్స్ చేత, అంటే నాకంటే సీనియర్ అయిన ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్ల చేత నన్ను సన్మానించడానికి ఆహ్వానించిన మూర్తి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అవార్డ్స్ నాకు కొత్త కాదు, చాలా అవార్డ్స్ తీసుకున్నాను.
కానీ ఇది ఎందుకు కొత్త అంటే ఓన్లీ మా డాక్టర్స్కి మా డాక్టర్స్ చేత మా డాక్టర్స్ ఫెటర్నిటీ కోసం ఇచ్చిన గుర్తింపుగా భావించి చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి యాక్ట్ నౌ మూర్తి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ చక్రపాణి. నేను ఈఎస్ఐ హాస్పిటల్ కొత్తూరులో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఈ వేదిక మీద కోవిడ్ టైంలో కోవిడ్ పాండమిక్ టైంలో చాలా చక్కగా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడినందుకును అలాంటి నోబుల్ ప్రొఫెషన్ను సత్కరిస్తున్న డాక్టర్ మూర్తి గారికి నా ధన్యవాదాలు. నన్ను థ్యాంక్స్ చెప్తూ చేసి ఖచ్చితంగా అంటే డాక్టర్స్ని సత్కరించడం ద్వారా ముందు ముందు ఇంకా చక్కగా వర్క్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి అలాగే ఇంకా కష్టపడి పనిచేయడానికి ఇంకా బాధ్యతను పెంచడంలో ఇలాంటి సత్కారాలు ప్రోత్సహిస్తాయి. కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఒకటి ఒకవైపు కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూనే ఇంకోవైపు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడము అలాగే మా ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయడము అండ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఆ పాండమిక్ టైంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడాము. టైం అంటూ ఉండేది కాదు, ఏ టైం అయినా కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చేది ఓవర్ ఫోన్. థర్డ్ వేవ్ యాక్చువల్లీ మనకి స్టడీస్ ప్రకారము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా రాలేదు. యాక్చువల్లీ జనవరి టు మార్చ్ అంటున్నారు. జాగ్రత్తలు అవే జాగ్రత్తలు పాటించాలండి. మనము అప్రోప్రియేట్ బిహేవియర్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, వ్యాక్సినేషన్ ఒకటి, ప్రతి ఒక్కరు కూడా 2 డోసులు వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది తప్పకుండా పాటించాలి. ఇలా